ఇప్పుడు మనము ప్రెగ్నెన్సీ అనేది ఎలా వస్తుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఫేస్ చేస్తున్నారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇన్ జనరల్గానే పెళ్ళైన సంవత్సరం వరకు అంటే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండటాన్ని అంటే కో ఇన్హాబిటేషన్ అంటాం. ఇద్దరు కలిసి ఉన్న తర్వాత ఒక సంవత్సరం వరకు ట్రై చేయాలి. ఈ ఒక సంవత్సరం వరకు మీకు కనుక పిల్లలు కాకపోతే దెన్ మేము దాన్ని ఇన్ఫర్టిలిటీ కిందకి చెప్తాము. 90% నుంచి 80% నుంచి 90% కపుల్ వరకు జనరల్గా ఈ 1 ఇయర్ లోపే కన్సీవ్ అవుతారు. కాబట్టి ఎవరికైతే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయో, లేకపోతే వాళ్ళు సడన్గా బరువు పెరగడం మొదలు పెడతారు, ఇంతకుముందు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండి వాటికి మందులు వాడుతున్నారో, అట్లాంటి వాళ్ళలో కొన్ని కొన్నిసార్లు ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తాము. ఇన్ జనరల్గా నార్మల్గా లెంత్ ఆఫ్ ద సైకిలే కొంతమందికి 21 డేస్ నుంచి 40 డేస్ లోపు ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఫస్ట్ నుంచి ఇట్లా లెంత్ ఆఫ్ ద సైకిల్ అనేది నార్మల్గా ఉంటే ఇన్ జనరల్గానే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కన్సీవ్ అవ్వడానికి. కానీ 1 ఇయర్ తర్వాత కూడా ఎవరికైతే ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు, అట్లాంటి వాళ్ళని మేము జనరల్గా టెస్ట్ చేయడం అనేది మొదలు పెడతాం. ఇనీషియల్గా ఎన్ని రోజులు కలిసి ఉన్నారు, ఎన్నిసార్లు వారానికి ఎన్నిసార్లు కలుస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. వారానికి అట్లీస్ట్ 2-3 సార్లు కలవటము, రెగ్యులర్గా పీరియడ్స్ ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, థైరాయిడ్ ప్రాబ్లం లేదు, ఇంకా బరువు అనేది పెరగట్లేదు, షుగర్ కూడా లేదు అన్నట్లయితే ఇన్ జనరల్గానే అందరూ 1 ఇయర్ లోపే కన్సీవ్ అవుతారు. కాబట్టి మీకు అన్ని ప్రాబ్లమ్స్ లేకుండా నార్మల్గా ఉన్నట్లయితే 1 ఇయర్ వరకు వెయిట్ చేయండి ప్రెగ్నెన్సీ రావడానికి. 80% వరకు 1 ఇయర్ లోపు కన్సీవ్ అవుతారు. 1 ఇయర్ తర్వాత కూడా కన్సీవ్ అవ్వట్లేదు అంటే మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయించుకోండి. బరువు పెరిగారా, మీకు మామూలుగానే హెయిర్ అనేది ఎక్సెసివ్గా గ్రో అవుతుంది, అంటే మామూలు ఏరియాస్ కాకుండా ఆడవాళ్ళకి చిన్ పైన కానీ లేకపోతే అప్పర్ లిప్ పైన కానీ బాడీ పైన కానీ ఎక్కడైనా ఎక్సెసివ్గా హెయిర్ గ్రో అవుతుందా, పింపుల్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయా, లేకపోతే స్కిన్ చేంజెస్ అనేవి వస్తున్నాయా అనేది చూసుకోండి. దీంతోపాటు పీరియడ్స్ అనేది రెగ్యులర్గా వస్తున్నాయా, లేకపోతే ఇర్రెగ్యులారిటీ అనేది ఎక్కువగా అవుతూ పోయిందా అనేది చూసుకోవాలి. కాబట్టి మామూలుగానే ఎటువంటి టెస్టులు చేస్తామంటే ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా వైఫ్కి, వీటితో పాటు థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, లేకపోతే ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉందా, ఇట్లాంటివన్నీ టెస్టులు చేస్తాము. ఇంకా హస్బెండ్కి వచ్చేసరికి సెమెన్ అనాలిసిస్ అనేది చేస్తాం. ఈ సెమెన్ అనేది కరెక్ట్గా స్పెర్మ్ కాన్సన్ట్రేషన్ ఉందా, మార్ఫాలజీ కరెక్ట్గా ఉందా, మోటిలిటీ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుంటాము. ఇది కూడా బాగానే ఉన్నట్లయితే ఇంకా ట్యూబల్ టెస్ట్ అనేది చేస్తాం. ఇది వైఫ్కి చేస్తాము. ఈ ట్యూబల్ టెస్ట్ కనుక బాగానే ఉన్నట్లయితే ఇంకొక 6 మంత్స్ వరకు వెయిట్ చేస్తాము. చాలా వరకు ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి కారణము ఎగ్ రిలీజ్ అనేది అవ్వకపోవడం. ఈ ఎగ్ రిలీజ్ అవ్వకపోవడానికి మెయిన్ కారణం PCOS అంటాం. ఇది పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ కిందకి చెప్తాం. ఇందాక నేను చెప్పినట్లు గ్రోత్ అనేది ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఉండటము, వెయిట్ అనేది బాగా పెరిగిపోవటము, మెన్సెస్ అనేది ఇర్రెగ్యులర్గా అవ్వటం లాంటివి అవుతుంటే ఫస్ట్ స్కాన్ చేసి చూసుకోండి. స్కాన్లో మీకు ఏమన్నా ఓవరీలో సిస్ట్లు ఉన్నాయా, చిన్న సిస్ట్లు ఉన్నాయా, పెద్ద సిస్ట్లు ఉన్నాయా అనేది ఇంపార్టెంట్. చిన్న చిన్న సిస్ట్లు ఉన్నట్లయితే PCOS కిందకి చెప్తాము. కొంతమందికి పెద్ద సైజ్ సిస్ట్, సింపుల్ సిస్ట్ ఉండొచ్చు, లేకపోతే పారా ఓవేరియన్ సిస్ట్ ఉండొచ్చు. ఈ సిస్ట్లు అనేవి ఉండడం వల్ల ఓవరీ మీద ప్రెషర్ అనేది ఉండి ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవచ్చు. ఇన్ జనరల్గానే 6 కానీ 8 సెంటీమీటర్స్ కానీ సిస్ట్ ఉన్నట్లయితే మీరు కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్లయితే కొన్నిసార్లు ఈ సిస్ట్ తీసేస్తే మీకు ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా PCOS అంటాం. ఈ PCOS మీరు లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేయాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకూడదు. మీరు ఇంతకుముందు పెరిగిన వెయిట్ ఎంత ఉందో ఆ వెయిట్ అంతా తగ్గాలి. దాంతోపాటు డైట్ కంట్రోల్ చేసి ఎక్సర్సైజ్ కనుక చేస్తే ఈ PCOS అనేది తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ చేసినా కొంతమందికి ఎగ్ రిలీజింగ్లో ప్రాబ్లం ఉంటుంది, కాబట్టి అట్లాంటి వాళ్ళకి మేము మెడిసిన్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ మెడిసిన్ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఎగ్ రిలీజింగ్కి హెల్ప్ చేస్తుంది. ఈ ఎగ్ రిలీజింగ్కి హెల్ప్ చేసే ముందు ఫస్ట్ అసలు వాళ్ళకి న్యాచురల్గా ఎగ్ రిలీజ్ అవుతుందో లేదో చేయడానికి ఫాలిక్యులర్ స్టడీ అనేది చేస్తాం. ఈ ఫాలిక్యులర్ స్టడీ జనరల్గా పీరియడ్ వచ్చిన day 11th నుంచి day 15th వరకు చేసి చూస్తాం మీకు ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది. ఒకవేళ మీకు ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోతే ఇనీషియల్ డేస్లో పీరియడ్ వచ్చిన 2nd day నుంచి మేము కొన్ని మందులు ఇచ్చి ఎగ్ ఫామ్ అవుతుందా లేదా అనేది చూసుకుంటాము. ఇది కనుక ఎగ్ రిలీజ్ అయితే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత 6 సైకిల్స్ వరకు వెయిట్ చేసి చూస్తాం మీరు న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి. ఒకవేళ న్యాచురల్గా కనుక కన్సీవ్ అవ్వలేకపోతే దాని తర్వాత ఫర్దర్ ప్రాసెస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ ఎగ్ రిలీజింగ్ ప్రాసెసే చేసేటప్పుడు మేము ట్యూబ్స్ కూడా ఒకసారి టెస్ట్ చేసి ట్యూబ్స్ పేటెంట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాము. వీటితో పాటు సెమెన్ అనాలిసిస్ చేసి
సరికి అన్నీ బాగున్నట్లయితే ఒక 6 మంత్స్ వరకు మళ్ళీ ట్రై చేయమని చెప్తాము. ఒకవేళ మీరు 6 మంత్స్ వరకు ట్రై చేసినా సరే పిల్లలు కనుక ప్రెగ్నెన్సీ కనుక రాకపోతే అప్పుడు మేము దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కిందకి చెప్తాం. ఒకవేళ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కనుక ఉన్నట్లయితే దానికి ఫర్దర్గా ఐఓఏ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ట్యూబ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్యూబ్స్లో కొంతమందికి వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవ్వటము, కడుపులో నొప్పి రావటము అట్లాంటివన్నీ ఉంటాయి. దీనికి ఇన్ఫెక్షన్ కారణం ఉండే అవకాశం ఉంటుంది. సర్వీక్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నా లోపల ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ కనుక ఉన్నట్లయితే వెంటనే ట్రీట్మెంట్ చేసుకుంటే ట్యూబ్స్ అనేది బ్లాక్ అవ్వవు. ట్యూబ్స్ కనుక బ్లాక్ అయితే ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. ఎవరికైతే ఇట్లా వైట్ డిశ్చార్జ్ ఎక్కువయ్యి కడుపులో నొప్పి వస్తుందో వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ని కలిసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ ట్యూబల్ బ్లాక్స్ ఉంటే ఏం టైప్ ఆఫ్ ట్యూబల్ బ్లాక్ అనేది కూడా చూసుకోవాలి. ప్రాక్సిమల్ బ్లాకేజ్ ఉందా, డిస్టల్ బ్లాక్ ఉందా అనేది చూసుకోవాలి. కొన్ని కొన్నిసార్లు ఈ ట్యూబల్ బ్లాకేజ్ ఓపెన్ చేయడానికి వస్తాయి, కాబట్టి డయాగ్నోస్టిక్ ల్యాబ్ హిస్టరోస్కోపీ చేసి ఈ ట్యూబ్స్ అనేవి బ్లాకేజ్ ఏమన్నా ఉన్నట్లయితే ఓపెన్ చేస్తాము. ఇవి కాకుండా మొత్తం ట్యూబ్ అంతా బ్లాక్ ఉంది, ఎక్కడ ఓపెన్ లేనట్లుంది, లేకపోతే మిడ్ పార్ట్ బ్లాక్ ఉన్నట్లయితే ఒకసారి ట్రై చేస్తాము, కానీ ట్యూబ్స్ ఓపెన్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒక ట్యూబ్ ఉన్నా ఒక ఓవరీ ఉన్నా మీరు న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి ఇండక్షన్ చేస్తే కన్సీవ్ అవ్వడానికి కనీసం 70% అవకాశం ఉంటుంది, కాబట్టి ఒక ట్యూబ్ ఓవరీ ఉన్నా ట్రై చేయడంలో తప్పులేదు. ఒకవేళ మీరు ఇంత ట్రై చేసినా కాకున్నట్లయితే నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్తాం, దాన్ని ఐయుఐ అని చెప్పి చెప్తాము. ముందు సెమెన్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఈ సెమెన్ అనాలిసిస్లో హస్బెండ్కి నేను ఇందాక చెప్పినట్టు మోటిలిటీ బాగుండాలి, స్పర్మ్ కౌంట్ బాగుండాలి, మార్ఫాలజీ బాగుండాలి. కొంతమందికి వీటిల్లో కూడా డిఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి స్పర్మ్ మార్ఫాలజీలో డిఫెక్ట్స్ ఉంటాయి, కొంతమందికి మోటిలిటీలో డిఫెక్ట్స్ ఉంటాయి. ఇవే కాకుండా స్పర్మ్ కాన్సన్ట్రేషన్ కూడా కొంత తక్కువ ఉంటుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నట్లయితే ఐయుఐ అనేది ఫస్ట్ చేస్తాం. అంటే స్పర్మ్ కాన్సన్ట్రేషన్ అనేది 4 మిలియన్స్ ఉన్నట్లయితే ఒకసారి ఐయుఐ ట్రై చేయొచ్చు. ఈ ఐయుఐ అనే ప్రొసీజర్ ఏంటి అంటే హస్బెండ్ సెమెన్ తీసి డైరెక్ట్గా యూట్రైన్ క్యావిటీలో వేస్తాం. ఇందాక మనం మాట్లాడుకున్న అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకు కూడా ఈ ఐయుఐస్ అనేది ట్రై చేయొచ్చు. ఈ ఐయుఐస్ ట్రై చేస్తే జనరల్గా 6 సైకిల్స్ అనేది ట్రై చేస్తాం. మీరు ఫస్ట్ సైకిల్లో కన్సీవ్ అవ్వకపోయినా నెక్స్ట్ 2-3 సైకిల్స్లో కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీకి ఐయుఐకి వెళ్తాము. ఇదే కాకుండా హస్బెండ్ సెమెన్ అనాలిసిస్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నట్లయితే ఆ ఐయుఐ క్యాటగరైజేషన్ అనేది చేస్తాం. వాళ్ళకి స్ట్రిక్ట్ క్రైటీరియాస్ ఉంటాయి, ఆ క్రైటీరియాస్లో కనుక ఫిట్ అయినట్లయితే జనరల్గా ఐయుఐ ట్రై చేయొచ్చు. ఒకవేళ మార్ఫాలజీ అనేది చాలా తక్కువగా ఉంది, మోటిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది అన్నట్లయితే ఇమీడియట్గా వాళ్ళకి మనము ఐవీఎఫ్ అనేది చెప్తామన్నమాట. సో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ ట్యూబ్స్ మొత్తం బ్లాక్ ఉన్నాయి, ఏం ట్రై చేసినా ఓపెన్ చేయలేకపోయారు అంటే దెన్ ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. హస్బెండ్ సెమెన్ అనాలిసిస్లో ప్రాబ్లం ఉన్నట్లయితే ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. ఇవి కాకుండా కొంతమందికి ఎండోమెట్రియంలో ఒక్కొక్కసారి టీబీ ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళు కనుక ఆ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే కన్సీవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ దానికి వస్తారో చూసుకోండి. ఎన్ని ఏళ్ళు పెళ్ళైంది, పెళ్ళైన తర్వాత ఎన్ని నెలలు ట్రై చేశారు, సీరియస్గా ట్రై చేశారు అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని మీకు ఇటువంటి వాటిలో ఏదైనా లక్షణాలు కానీ లేకపోతే ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నట్లయితే ఇమీడియట్గా డాక్టర్ని కలిస్తే మీకు దానికి సంబంధించినంత వరకు ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు.